Hello everyone, welcome back. Let's have the first one. See, which state CM launches Mahajobs portal, an online platform to provide employment opportunities? What is that state? And it is Maharashtra. See, basically, this Maharashtra CM everandi, he is Uddhav Thackeray garu. So, ee nen chesaru anante, like villa state ki sambandhinchi, villa state lo unnatuvanti jobs daniki sambandhinchi, ippudu COVID-19 situation karananga లైక్ మైగ్రెంట్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేరే స్టేట్ నుంచి ఎవరు వాళ్ళ ఓన్ స్టేట్స్కి వాళ్ళు వెళ్ళిపోతున్నారు కదా. సో అలా రిటర్న్ వచ్చినటువంటి మైగ్రెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుంది. అలాంగ్ విత్ దెమ్ అన్ఎంప్లాయిడ్ యూత్ వాళ్ళకి కూడా ఇదొక చేయతలాగా ఉంటుంది అన్న ఉద్దేశంతో మహాజాబ్స్ పోర్టల్ అన్నదాన్ని లాంచ్ చేయడం జరిగిందనమాట. దీని ద్వారా త్రూ 17 సెక్టార్స్కి వీళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎవరైతే అన్ఎంప్లాయిడ్ ఉంటారో యాజ్ వెల్ యాజ్ మైగ్రెంట్ రిటర్నీస్ ఉంటారో వాళ్ళు దే కెన్ అప్లై ఫర్ దిస్ అనమాట. దీనికి సంబంధించి వాట్ ఈజ్ కంపల్సరీ అనంటే ఇట్ ఈస్ డొమిసైల్ సర్టిఫికెట్ ఈజ్ మ్యాండేటరీ అనమాట. డొమిసైల్ సర్టిఫికెట్ అంటే ఏంటండి? రెసిడెన్స్ సర్టిఫికెట్, నథింగ్ బట్. ఓకే, ఈ సర్టిఫికెట్ అనేది కంపల్సరీ. దెన్ ఓన్లీ దే విల్ అలో టు గెట్ ఇన్ టు ద జాబ్స్ అనమాట within their state. Clear kadan? Next one. See, name the Indian boxer who secured top spot in AIBA, that is Amateur International Boxing Association World Men's Ranking 2020 in 52 kg category. Who is it? And it is Amit Pangal anamata. Like, see, ఈ అమెచ్యూర్ ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ వాళ్ళు ఇచ్చేటువంటి యాన్యువల్ ర్యాంకింగ్స్లో, అది కూడా డిఫరెంట్ డిఫరెంట్ క్యాటగిరీస్లో మెన్స్ ర్యాంకింగ్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ విమెన్స్ ర్యాంకింగ్ కూడా ఉంటుందన్నమాట. ఆల్ ఓవర్ ద వరల్డ్ గ్లోబల్ లెవెల్లో ఈ ర్యాంకింగ్స్ని ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించి మన ఇండియా నుంచి అమిత్ పంగల్, హీ వాజ్ అ వరల్డ్ ఛాంపియన్షిప్లో సిల్వర్ మెడల్ విన్ అయినటువంటి బాక్సర్ అనమాట. మన ఇండియా తరపు నుంచి వరల్డ్ ఛాంపియన్షిప్లో సిల్వర్ మెడల్ విన్ అయినటువంటి బాక్సర్, అది కూడా 52 కేజీ కేటగిరీలో విన్ అయినటువంటి బాక్సర్. సో హీ ర్యాంక్ టాప్ అనమాట, అంటే ఫస్ట్ ప్లేస్లో హీ వాజ్ దేర్. వేర్ ఆర్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఏఐబిఏ లొకేటెడ్ అండి? దోస్ ఆర్ లొకేటెడ్ యాట్ లసానే, స్విట్జర్లాండ్ అనమాట. Coming to the part of second rank, it is Manjurani. She stood in the second place. Adi kuda women's list lo, adi kuda 48 kg category list lo, she ranked global level lo, she ranked second anamata. And Mary Kom garu third position lo unnaru anamata, third place lo. Kavinder Best is in the fourth place anamata. So this is all about men's ranking as well as women's ranking belonging to AIBA anamata. Clear kadandi? Next one. See, DRDO has decided to establish a research cell at which of the following IIT to meet the future defense technological requirements of the country. Where it is? And it is IIT హైదరాబాద్ అనమాట. డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏం చేశారంటే రీసెర్చ్ సెల్ అన్న పేరుతో ఒక ప్లాట్ఫామ్ని క్రియేట్ చేయడం జరిగిందనమాట. ఇది దేనికోసం, ఇది ఎవరితో కొలాబరేట్ అయ్యి, ఐఐటి హైదరాబాద్ వాళ్ళతో కొలాబరేట్ అయ్యి రీసెర్చ్ సెల్ అని ఒక ప్లాట్ఫామ్ని క్రియేట్ చేశారు. దేనికోసం అని అంటే, లైక్ మన ఇండియాకి సంబంధించి ఇండియన్ డిఫెన్స్కి సంబంధించి టెక్నాలజికల్ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని అందించడం కోసం ఐఐటి హైదరాబాద్ వాళ్ళ హెల్ప్ని తీసుకోవడం జరిగిందనమాట. అది లైక్ ఎక్విప్మెంట్కి సంబంధించి టెక్నాలజికల్ రిక్వైర్మెంట్ అవ్వచ్చు, యాజ్ వెల్ యాజ్ వాళ్ళ యొక్క డేటాబేస్కి సంబంధించినటువంటి టెక్నాలజికల్ హెల్ప్ అవ్వచ్చు. సో ఓవరాల్గా మన డిఫెన్స్కి సంబంధించి ఫ్యూచర్ ఫర్దర్గా యూస్ఫుల్గా ఉండాలి అన్న ఉద్దేశంతో ఐఐటి హైదరాబాద్ వాళ్ళతో డిఆర్డిఓ వాళ్ళు కొలాబరేట్ అయ్యి రీసెర్చ్ సెల్ని క్రియేట్ చేయడం జరిగిందనమాట. క్లియర్ కదండి? నెక్స్ట్ వన్.
Which of the following company has partnered with National Skill Development Corporation to provide digital skills over 1 lakh youth in India by next year? What is that? It is Microsoft. Microsoft company, mana India ki sambandhinchinatundi National Skill Development Corporation, NSDC vallato collaborate ayi, like next, within next 1 year lopu 1 lakh youth kante kuda ekkuva mandiki minimum target vachesi 1 lakh youth vallandarni like skill development. ఈ స్కిల్ డెవలప్మెంట్ కూడా దేనికి సంబంధించి అని అంటే డిజిటల్ స్కిల్ డెవలప్మెంట్ అన్నమాట. ఓకేనా? ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఎప్పుడు ఎండ్ అవుతుందో మనకు తెలియదు కాబట్టి మేబీ ఫర్దర్గా ఇదే సిచ్యువేషన్ కంటిన్యూ అయినా, ఒకవేళ అవ్వకపోయినా కూడా అన్నీ డిజిటైజ్ అవుతున్నాయి కాబట్టి అలాంటి దానిని దృష్టిలో పెట్టుకొని ఈ డిజిటల్ టెక్నాలజీకి సంబంధించినటువంటి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఏదైతే ఉంటుందో అది ప్రొవైడ్ చేసి వాళ్ళ యొక్క డిజిటల్ స్కిల్స్ని ఎన్హాన్స్ చేసి 1 lakh youth ని వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయ్యేలాగా చేయాలి అన్న ఉద్దేశంతో మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఎన్ఎస్డిసి వాళ్ళతో కొలాబరేట్ అవ్వడం జరిగిందనమాట. నాట్ సి మైక్రోసాఫ్ట్ ఇట్లా మన ఎన్ఎస్డిసితో కొలాబరేట్ అయ్యి చేయడం దిస్ ఈజ్ నాట్ ద ఫస్ట్ ఇనిషియేటివ్. ఇది వరకు కూడా 25 మిలియన్ యూత్ని ఇట్లనే ద గ్లోబల్ లెవెల్లో ఇలానే వేరే వేరే లైక్ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్తో కొలాబరేట్ అయ్యి 25 మిలియన్ యూత్కి స్కిల్స్ డెవలప్ చేయాలి యాజ్ వెల్ యాజ్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలి అన్న ఉద్దేశంతో ఇనిషియేటివ్స్ ఇది వరకు కూడా తీసుకోవడం జరిగిందనమాట మైక్రోసాఫ్ట్. క్లియర్? రైట్. నెక్స్ట్ వన్ సి. Which of the following company has developed India's first machine, that is Compact Excel, to automate the manual process of molecular diagnostic test? What is that? It is MyLab. Recent ga India, this is a Pune based laboratory services anamata, MyLab annadi. Veellu em chesaru anante mana India ki sambandhinchi Compact Excel ani మొట్టమొదటిసారిగా ఒక మెషిన్ని ఇంట్రడ్యూస్ చేశారనమాట. ఈ మెషిన్ ద్వారా ఏమవుతుంది అని అంటే ఇది వరకు మనం ఆర్టీపీసీఆర్ ఈ టెస్ట్లు ఏవైతే కండక్ట్ చేస్తున్నామో లైక్ ఇప్పుడు కోవిడ్ టెస్ట్ మాత్రమే కాదండి వేరే లైక్ ఈ పాలిమరస్ చైన్ రియాక్షన్ టెస్ట్లు ఏవైతే ఉంటాయో వాటన్నిటితో పాటు కోవిడ్ టెస్ట్ని కూడా కండక్ట్ చేయొచ్చు. అది కూడా ఆటోమేటిక్గా లైక్ ఆటోమేటిక్గా అంటే ఏంటి, ఇప్పుడు ఏదైనా మనం టెస్ట్ చేయాలి అనుకోండి ల్యాబ్లో టెస్ట్ చేయాలి అని అంటే ఖచ్చితంగా అక్కడ ల్యాబ్ టెక్నీషియన్ కావాల్సింది. కానీ ఇక్కడ మనం మెషిన్లో ఒకసారి ఆ శాంపుల్స్ ఏవైతే స్వాబ్ శాంపుల్స్ అవ్వచ్చు లేదు అని అంటే లైక్ బ్లడ్ శాంపుల్స్ అవ్వచ్చు అవి మనం ఒకసారి ఆ మెషిన్లోకి ఇన్సర్ట్ చేసిన తర్వాత నో నీడ్ ఆఫ్ ఎనీ టెక్నీషియన్ అనమాట. సో దీనివల్ల ఏమవుతుంది అని అంటే టెక్నీషియన్స్ యొక్క బర్డెన్ తగ్గుతుంది అండ్ మనం ఇంకా టెక్నీషియన్స్ని పెట్టుకొని వాళ్ళని ఎంప్లాయ్ చేసుకొని వాళ్ళకి ఇచ్చేటువంటి సాలరీస్ ఇది కూడా తగ్గుతుంది అనమాట. ఈ కాస్ట్ కూడా తగ్గుతుంది. ఈ ఆటోమేటిక్ ఈ కాంపాక్ట్ ఎక్సెల్ అనేది అట్ ఎ టైమ్ 32 స్వాబ్ శాంపుల్స్ని ఇది టెస్ట్ చేయగలదన్నమాట ఒకటే మెషిన్ అయితే. అదే ఒక సిరీస్ ఆఫ్ మెషిన్స్ కనెక్ట్ అయ్యాయనుకోండి లైక్ ఒక నెట్వర్క్కి లైక్ 10 to 12 అట్లా మెషిన్స్ సిరీస్ కనెక్ట్ చేస్తే అప్పుడు మోర్ దాన్ 32 శాంపుల్స్ ఆల్సో ఇట్ క్యాన్ డయాగ్నైజ్ అనమాట అట్ ఎ టైమ్. క్లియర్ కదండి? దట్స్ థింగ్. నెక్స్ట్ వన్ హూ ఈస్ ద ఆథర్ ఆఫ్ మహావీర్ ద సోల్జర్ హూ నెవర్ డైడ్? ఎస్, హూజ్ ఇట్ అండి? ఇట్ ఈస్ రూపా శ్రీకుమార్ అండ్ ఏకే శ్రీకుమార్ అనమాట. సో ఇట్ ఈస్ బోత్ సి అండ్ డి అనమాట. రూపా శ్రీకుమార్ ఏకే శ్రీకుమార్ వీళ్ళిద్దరూ వైఫ్ అండ్ హస్బెండ్ అనమాట. వీళ్ళిద్దరూ రాసినటువంటి బుక్కే మహావీర్ ద సోల్జర్ హూ నెవర్ డైడ్. ఈ బుక్ ఎవరి గురించి అనంటే ఒక ఇండియన్ సోల్జర్ గురించి అనమాట. హిజ్ నేమ్ ఈజ్ జశ్వంత్ సింగ్ రావత్. ఓకేనా? అండ్ దిస్ పర్సన్ ఇన్ ద ఇయర్ 1962 ఇండియాకి చైనాకి మధ్యలో జరిగినటువంటి
వార్, ఒక చిన్న బ్యాటిల్ అనమాట. అది ఏంటి అని అంటే నూరానాంగ్ బ్యాటిల్లో హీ హ్యాడ్ ఫాట్ ఆల్ అలోన్ అండ్ అతను మన దేశం కోసం ప్రాణాలు అర్పించాడు అనమాట. ది స్టోరీ ఈజ్ నాట్ ఓన్లీ అబౌట్ దిస్ సింగిల్ పర్సన్ బట్ అలాంగ్ విత్ హిమ్ ఇంకొక ఇద్దరు అమ్మాయిల యొక్క లవ్ స్టోరీ గురించి కూడా దీనిలో పోర్ట్రే చేయడం జరిగిందనమాట. సో దీని ద్వారా ఏంటి, ఏ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు అని అంటే, లైక్ ఇండియాకి సంబంధించి మన ఇండియన్ సోల్జర్స్ యొక్క ప్రామినెన్స్, వాళ్ళు చేసినటువంటి సాక్రిఫైసెస్, దానిని హైలైట్ చేస్తూ ఈ బుక్ని రాయడం జరిగిందనమాట. బోత్ వైఫ్ అండ్ హస్బెండ్, రూప శ్రీకుమార్ అండ్ ఏకే శ్రీకుమార్. క్లియర్ కదండి? రైట్, నెక్స్ట్ వన్. సి, విచ్ స్టేట్ సెలబ్రేట్స్ రైతు దినోత్సవం ఆన్ బర్త్ యానివర్సరీ ఆఫ్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి, దట్ ఈస్ ఆన్ జూలై 8th. ఎస్, వాట్ ఈస్ దట్ స్టేట్ అండ్ ఇట్ ఈస్ ఆంధ్రప్రదేశ్ ఆబ్వియస్లీ. సో రైతు దినోత్సవం ఇప్పుడు అట్ ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ యొక్క చీఫ్ మినిస్టర్ ఎవరండి? ఇట్ ఈస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కదా. ఈయన వీళ్ళ యొక్క ఈయన యొక్క ఫాదరే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. సో హీ హాజ్ సర్వ్డ్ లైక్ ఆంధ్రప్రదేశ్కి 5 terms హీ హాజ్ సర్వ్డ్ అనమాట. అండ్ సెంటర్కి, లోక్సభకి అయితే హీ హాజ్ సర్వ్డ్ ఇన్ 4 terms అనమాట. లైక్ ఈయన బర్త్ యానివర్సరీ సందర్భంగా, దట్ ఈస్ ఆన్ జూలై 8th, రైతు దినోత్సవం అన్న పేరుతో లైక్ లాస్ట్ ఇయర్ నుంచి ఈ డేని సెలబ్రేట్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఈ డేన లైక్ ఇన్ అండ్ అరౌండ్ 412 కొత్త అంబులెన్సెస్ని లాంచ్ చేయడం జరిగిందనమాట ఆన్ హిజ్ బర్త్ యానివర్సరీ. వై? బికాజ్ హీ వాజ్ ద పర్సన్ హూ హాజ్ ఇంట్రడ్యూస్డ్ దిస్ 104-108 అంబులెన్స్ సర్వీసెస్. ఈయన పవర్లోకి వచ్చిన తర్వాత చేసినటువంటి థింగ్స్, 104-108 అంబులెన్సెస్, అలాంగ్ విత్ దాట్ ఇంకా రైతులకు సంబంధించి ఈయన పవర్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ సైన్ చేసినటువంటి ఫైల్, రైతులకి 24/7 ఫ్రీ కరెంట్ ప్రొవైడ్ చేస్తామన్న ఫైల్ మీద సైన్ చేయడం జరిగిందనమాట. లైక్ దాట్ ఇరిగేషన్ ఫెసిలిటీస్ హ్యావ్ ఇంప్రూవ్డ్ అలాట్. అందుకని చెప్పేసి ఆయన బర్త్ యానివర్సరీ సందర్భంగా ఈ రైతు దినోత్సవంని సెలబ్రేట్ చేయడం జరుగుతుందన్నమాట. క్లియర్ కదండి? రైట్, నెక్స్ట్ వన్. Which of the following country has launched a digital hearth for online sale and purchase of sacrificial animals before Eid al-Adha festival? Yes, what is that country and it is Bangladesh anamata. So what's the capital and currency andi? Those are Dhaka and Taka anamata. Okay na, Bangladesh. That is digital hearth. Ee online sale and purchase of sacrificial animals adi kuda ఏ పండుగకి సంబంధించి అంటే ఈదుల్ అజా, దట్ ఈస్ నథింగ్ బట్ బక్రీద్ అనమాట. బక్రీద్కి సంబంధించి, విచ్ ఈజ్ ఆన్ ఆగస్ట్ 1st ఉన్నటువంటి ఈ బక్రీద్ ఫెస్టివల్ అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే మేకల్ని, గోట్స్ని, ల్యాంబ్స్ని వీళ్ళు బలిస్తారనమాట. ఓకేనా? సో అట్లా సాక్రిఫిషియల్ అనమాట. నాట్ ఓన్లీ అలాంగ్ విత్ దెమ్ కౌస్ వర్ ఆల్సో స్లాటర్డ్, వర్ గివెన్ సాక్రిఫైస్ as a sacrifice. Okay na? So itla sacrificial animals evaithe unnayo vaatini online lo sale cheyochu, ante konukovochu ammukovochu through online. Enduku ippudu unnatundi condition ki festival celebrate cheskokunda aapalem kabatti, so ala konukovali anante malli dani through emana spread ayye virus spread ayye chances unnai kabatti danini avoid cheyadam kosam, aa spread ni avoid cheyadam kosam ఆన్లైన్లోనే ఈ పర్చేస్ అండ్ సేల్ స్టార్ట్ చేసిందనమాట. దట్ ఈస్ బంగ్లాదేశ్. సో 15-20 days ముందుగానే స్టార్ట్ చేయడం జరిగింది. దట్ ఈస్ ఇన్ ద నేమ్ ఆఫ్ డిజిటల్ హార్త్. క్లియర్ కదా? రైట్, నెక్స్ట్ వన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ మేజర్ ఎకానమీ టు ఫేజ్ అవుట్ కోల్ అండ్ న్యూక్లియర్ పవర్? ఎస్, వాట్ ఈస్ దట్ కంట్రీ అండి? ఇట్ ఈస్ జర్మనీ అనమాట. What's the capital and the currency of Germany andi? It is Berlin and the currency is Euro. Okay? So this is the first major economy in the world to phase out coal and nuclear power. Phase out coal and nuclear power ante enti anante,
లైక్ ఇప్పటి వరకు యూజ్ చేసినటువంటి అంటే కోల్ నుంచి న్యూక్లియర్ ఎనర్జీ నుంచి లైక్ ఎలక్ట్రిసిటీని పవర్ని జనరేట్ చేస్తున్నారు కదా, అలా వచ్చేటువంటి పవర్ని దాని త్రూ వచ్చేటువంటి పవర్ని ఆపేయాలి అన్న ఉద్దేశంతో లైక్ డెసిషన్ తీసుకున్నటువంటి ఫస్ట్ ఇండస్ట్రియలైజ్డ్ కంట్రీ ఏది అని అంటే ఇట్ ఈస్ జర్మనీ అనమాట. దీనికి సంబంధించి జర్మనీ ఛాన్సలర్ అయినటువంటి ఏంజెలా మెర్కెల్ గారు లైక్ రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఏమన్నారంటే, బై 2030 ఇట్ షుడ్ బికమ్ ద ఫస్ట్ కాంటినెంట్, అంటే దట్ ఈస్ నథింగ్ బట్ యూరోప్, నాట్ జర్మనీ ఈజ్ వన్ ఆఫ్ ద కంట్రీస్ ఇన్ యూరోప్ కాబట్టి. సో యూరప్ అన్నది వరల్డ్లోనే ఫస్ట్ కాంటినెంట్ అవ్వాలి 2030 వరకు, లైక్ ఈ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ని తగ్గించినటువంటి కాంటినెంట్స్లో దిస్ షుడ్ బికమ్ ద ఫస్ట్ కాంటినెంట్ బై 2030. ఎందుకు, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కూడా బై 2030 అచీవ్ చేయాలి అని టార్గెట్ పెట్టుకున్నారు కదా. సో ఈ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ని తగ్గించడం కూడా వన్ ఆఫ్ ద ఎస్డిజీస్ కాబట్టి దానిలో భాగంగానే 2030 వరకు యూరప్ అన్నది టోటల్గా గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ని తగ్గించాలి అన్న ఉద్దేశంతో మాట్లాడడం జరిగిందనమాట ఇన్ వన్ ఆఫ్ అవర్ ఇంటర్వ్యూస్. సో ఎందుకు ఈ కోల్ అండ్ న్యూక్లియర్ పవర్ మేజర్ రీజన్ ఏంటి అని అంటే, ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎఫెక్ట్, ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ యొక్క ఎమిషన్ని తగ్గించడం కోసం, నాట్ ఓన్లీ దాట్ కార్బన్ ఫుట్ ప్రింట్ని కూడా తగ్గించడం కోసం ఈ డెసిషన్ తీసుకోవడం జరిగిందనమాట. దీని ద్వారా ఏం చేస్తారంటే, ఈ కోల్ పవర్ యూటిలిటీస్, యూటిలిటీ కంపెనీస్ ఏవైతే ఉంటాయో అవి అండ్ కోల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ సారీ కోల్ ప్రొడ్యూసింగ్ ఫర్మ్స్ ఏవైతే ఉంటాయో వీటన్నిటికీ గవర్నమెంట్ సబ్సిడీస్ అన్నది కట్ చేస్తారనమాట. గవర్నమెంట్ సబ్సిడీస్ కట్ చేశారనుకోండి, ప్రాఫిట్స్ అనుకున్నంత ప్రాఫిట్స్ రావన్నమాట. సబ్సిడీ ఇస్తేనే గవర్నమెంట్ వాళ్ళకి అనుకున్న మొత్తంలో ప్రాఫిట్ వస్తుంది. సో దేర్బై ఏమవుతుంది అని అంటే, ఆ కంపెనీ అన్నది మూతపడడం జరుగుతుంది. అలా చిన్న చిన్నగా ఫేజ్ వైజ్ కంప్లీట్ క్లోజ్ చేయాలి అన్న ఉద్దేశంతో ఈ డెసిషన్ తీసుకోవడం జరిగిందనమాట. దట్ ఈస్ జర్మనీ. క్లియర్ కదా? నెక్స్ట్ వన్ సి. సురేష్ అమ్నోకర్ డైడ్ ఆఫ్ కోవిడ్ 19 ఇన్ఫెక్షన్ రీసెంట్లీ, ఈజ్ ద ఫార్మర్ హెల్త్ మినిస్టర్ ఆఫ్ విచ్ స్టేట్? ఎస్, ఐ బిలాంగ్ టు ద స్టేట్ గోవా అనమాట. ఓకేనా? వాట్స్ ద క్యాపిటల్ ఆఫ్ గోవా అండి? ఇట్ ఈస్ పనాజీ కదా. రైట్. సి, ఈయన దిస్ పర్సన్ హీ సర్వ్డ్ యాజ్ అ ఎమ్మెల్యే ఫర్ థ్రైస్ అనమాట. 3 times ఈ గోవా స్టేట్ అసెంబ్లీకి సంబంధించి థ్రైస్ హీ సర్వ్డ్ యాజ్ అన్ ఎమ్మెల్యే. ఓకేనా? నాట్ ఓన్లీ దట్ హెల్త్ మినిస్టర్గా కూడా కొన్నాళ్ళు సర్వ్ చేశారనమాట. రీసెంట్గా ఈ కోవిడ్ 19 వల్ల పాజిటివ్ వచ్చిన తర్వాత కూడా కొన్ని డేస్ సర్వైవ్ అయ్యారు. దాని తర్వాత ఇంకా బికాస్ ఆఫ్ హిజ్ లైక్ మల్టిపుల్ డిసీజ్ హిస్టరీ ఉండడం వల్ల హీ డైడ్ అనమాట దిస్ పర్సన్ డ్యూ టు కోవిడ్ 19. సో ఇలా ఫెమిలియర్ పర్సనాలిటీస్ ఎవరైతే కోవిడ్ 19 ద్వారా చనిపోయారో మేక్ అ నోట్స్ ఆల్ అట్ వన్ స్పాట్ అన్నట్టు. నాట్ ఓన్లీ దట్ గోవా బీజేపీకి సంబంధించి ఈయన ప్రెసిడెంట్గా కూడా కొంతకాలం వర్క్ చేయడం జరిగింది. ఓకేనా? అలాంగ్ విత్ దాట్ 2016 నవంబర్లో ఆర్ఎస్ఎస్కి సంబంధించి లైక్ హీ జాయిన్డ్ ఆర్ఎస్ఎస్ రెబెల్ లీడర్ అనమాట 2016లో. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్ సి. వాట్ ఈస్ ఇండియాస్ ర్యాంక్ బేస్డ్ ఆన్ క్యాన్సర్ ప్రిపేర్డ్నెస్ అమోంగ్ ఏషియా పసిఫిక్ కంట్రీస్ యాజ్ పర్ ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్స్ రిపోర్ట్? వాట్ ఈస్ అవర్ ర్యాంక్ అండి? వి ర్యాంక్ 8 అనమాట. సి, టోటల్గా అవుట్ ఆఫ్ 10 ఏషియన్ పసిఫిక్ కంట్రీస్, అవుట్ ఆఫ్ 10 ఏషియా పసిఫిక్ కంట్రీస్ వి ర్యాంక్ 8. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది అంటే, మనం టాప్ నుంచి వీఆర్ ఇన్ ద 3rd position. సో మనం క్యాన్సర్ ప్రిపేర్నెస్కి సంబంధించి మనం చాలా లీస్ట్లో ఉన్నాం అనమాట. సో వీ హ్యావ్ టు ఇంప్రూవ్ అలాట్. దీనికి సంబంధించి కూడా ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఏం చేసింది అని అంటే, డిపెండింగ్ అపాన్ సర్టెన్ క్రైటీరియా స్కోర్స్ ప్రజెంట్ చేయడం జరుగుతుంది అనమాట. ఫర్ 100 స్కోర్కి వీ గాట్ 51.6 ఓన్లీ.
దీనిలో ఈ 10 కంట్రీస్ అవుట్ ఆఫ్ 10 ఏషియన్ పసిఫిక్ కంట్రీస్ ద కంట్రీ దట్ టాప్ ఈజ్ ఆస్ట్రేలియా. ఓకేనా, విత్ అ స్కోర్ 92.4. లీస్ట్లో ఉన్న కంట్రీ ఏది అని అంటే ఇట్ ఈస్ ఫిలిప్పైన్స్ అనమాట, విత్ ద స్కోర్ 42.6. సో వేర్ ఆర్ ఈఐయూస్ హెడ్ క్వార్టర్స్ లొకేటెడ్? ఇస్ లొకేటెడ్ అట్ లండన్. ఈఐయు అన్నది ఏంటండి, లైక్ ద ఎకనమిస్ట్ అన్న న్యూస్ పేపర్కి సిస్టర్ కంపెనీ లాంటిది అనమాట, ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ అనేది. లైక్ డిఫరెంట్ డిఫరెంట్ క్రైటీరియాస్ని బేస్ చేసుకొని నాట్ ఓన్లీ దిస్ ర్యాంకింగ్, సెవరల్ ర్యాంకింగ్స్ ఇస్తుంది ఈఐయు అని. ఆ సెవరల్ ర్యాంకింగ్స్లో వన్ ఆఫ్ ద ర్యాంకింగ్ ఏజ్ క్యాన్సర్ ప్రిపేర్నెస్ అనమాట. దీని ద్వారా మన గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ అవ్వచ్చు, లేదు అని అంటే పీపీపి బేస్ చేసుకొని ఆ ఇనిషియేటివ్స్ అయినా కూడా లైక్ పీపుల్ అవేర్నెస్ క్రియేట్ చేయడం, లైక్ బేసిక్లీ లో అండ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్లో ఈ క్యాన్సర్ పేషెంట్స్ ఎక్కువ ఉన్నారనమాట. ఎందుకనంటే 60% ఎవరైతే 60% క్యాన్సర్ పేషెంట్స్ అందరు కూడా లో అండ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ నుంచి చాలా లేట్ స్టేజ్ అంటే లాస్ట్ స్టేజ్లో వాళ్ళు డయాగ్నోస్ చేసి ఐడెంటిఫై చేయబడుతున్నారనమాట వాళ్ళ క్యాన్సర్ ఉంది అని. సో దీనివల్ల వాళ్ళు సేవ్ అవ్వలేకపోతున్నారు. ఓకేనా, అదే హై ఇన్కమ్ కంట్రీస్లో అయితే దే ఆర్ సేవింగ్ దెమ్సెల్స్ అనమాట. క్లియర్ కదా? సో అలా మన క్యాన్సర్ వస్తే మనం ఫైట్ చేసేటువంటి కెపాసిటీ అవ్వచ్చు, క్యూర్ చేసుకునేటువంటి క్యూరేటివ్ మెజర్స్ ఇంకా అనౌన్స్ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉందన్నమాట. క్లియర్ కదా? రైట్, నెక్స్ట్ వన్. సి, విచ్ స్టేట్ లాంచెస్ ప్యూర్ ఫర్ ష్యూర్ వీక్ లాంగ్ క్యాంపెయిన్ టు ఎన్ష్యూర్ ప్యూరిటీ ఆఫ్ డైరీ ప్రొడక్ట్స్ ఫ్రమ్ July 8 to 14? ఎస్, వాట్ ఈస్ దట్ స్టేట్? అండ్ ఇట్ ఈస్ రాజస్థాన్ అనమాట. రాజస్థాన్ అన్న స్టేట్ ప్యూర్ ఫర్ ష్యూర్ July 8 నుంచి 14 వరకు వీక్ లాంగ్ క్యాంపెయిన్ని కండక్ట్ చేసింది అనమాట. దీని ద్వారా ఏంటి అని అంటే రాజస్థాన్ స్టేట్కి సంబంధించి డైరీ ప్రొడక్ట్ అంటే మిల్క్ అవ్వచ్చు, లేదు అని అంటే డైరీ ప్రొడక్ట్స్ వేరేవి, ఘీ అవ్వచ్చు, చీజ్ అవ్వచ్చు, ఇట్లా పనీర్ అవ్వచ్చు, మిల్క్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి శాంపిల్స్ని లైక్ ఈ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఈ రాజస్థాన్ స్టేట్కి సంబంధించినటువంటి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా యాప్ త్రూ ఆ శాంపిల్స్ని వీక్లీ ఒకసారి లైక్ నోడల్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళు రిపోర్ట్ని దీనిలో సబ్మిట్ చేయాలన్నమాట త్రూ అప్లికేషన్ యాప్ ద్వారా. సో దట్ ఈ డైరీ ప్రొడక్ట్స్ యొక్క లైక్ పాలు అవ్వచ్చు, ఆల్ అదర్ పాలతో పాటు ఇంకా డైరీ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటి యొక్క ప్యూరిటీ మెయింటైన్ చేయాలన్న ఉద్దేశంతో ఈ వీక్ లాంగ్ క్యాంప్ని కండక్ట్ చేయడం జరిగిందనమాట. క్లియర్ కదండి? నెక్స్ట్ వన్. సి, విచ్ ఇంటర్నేషనల్ హెడ్ క్వార్టర్స్ బిల్డింగ్ హ్యాస్ బీన్ అవార్డెడ్ ద యూరోపియన్ 2020 యుఎస్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ లీడర్షిప్ అవార్డ్ రీసెంట్లీ? ఎస్, వాట్ ఈస్ దట్ అండ్ ఇట్ ఈస్ IOC, ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ అనమాట. సో అసలు ఈ యుఎస్ జీబీసీ అన్నవి ఏంటి అని అంటే యునైటెడ్ స్టేట్స్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ లీడర్షిప్ అవార్డ్స్. ఈ అవార్డ్స్ అసలు దేనికి ప్రజెంట్ చేస్తారు అని అంటే లైక్ బిల్డింగ్స్ ఏవైతే గ్రీన్ ఎకానమీని ప్రమోట్ చేస్తూ ఉంటాయో దట్ ఈస్ నథింగ్ బట్, అంటే లైక్ ఇప్పుడు రీయూజ్ రీసైక్లింగ్ ఎక్కువ చేయడం కానీ, లేదు అని అంటే వాటర్ ఎఫిషియెంట్గా యూజ్ చేసుకోవడం కానీ, ఎనర్జీని సేవ్ చేసే విధానంలో అవ్వచ్చు, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ సోర్సెస్ ఆఫ్ యాక్టివిటీని అంటే సస్టైనబిలిటీని ఏవైతే మెయింటైన్ చేస్తాయో వాటికి సంబంధించి ఈ అవార్డ్స్ని ప్రజెంట్ చేయడం జరుగుతుందనమాట. ఓకేనా, ఈ అవార్డ్స్ ఎప్పటి నుంచి ప్రజెంట్ చేస్తున్నారంటే సిన్స్ 2019. ఈ యుఎస్ జీబీసీ అన్నది లైక్ దిస్ ఈజ్ దీని యొక్క పేరెంట్ కంపెనీ ఏంటి అని అంటే ఇట్ ఈస్ నాటో. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద పీస్ కీపింగ్ కంపెనీస్ అనమాట. అంటే ఎన్వైర్న్మెంట్ని ఎవరైతే కన్సర్వ్ చేస్తూ ఇట్లా సస్టైనబిలిటీని మెయింటైన్ చేస్తారో వాళ్ళకి సంబంధించిన అవార్డ్స్ ఇస్తుంది అనమాట. యుఎస్ జీబీసీ వేర్ ఆర్ ఇట్స్ హెడ్ క్వార్టర్స్ లొకేటెడ్ అండి? యుఎస్ జీబీసీ హెడ్ క్వార్టర్స్ ఆర్ లొకేటెడ్ అట్ వాషింగ్టన్ డీసీ యుఎస్ఏ అనమాట. లైక్ ఈ IOC ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయండి? దోస్ ఆర్ లొకేటెడ్ అట్ లసానే స్విట్జర్లాండ్ అనమాట.
క్లియర్ కదా. సో ఈ బిల్డింగ్ కి సంబంధించి లైక్ లీడ్ అని ఒక ఆర్గనైజేషన్ ఉంటుందన్నమాట. లీడ్ అన్నది ఏంటి అని అంటే లీడర్షిప్ ఇన్ ఎనర్జీ అండ్ ఎన్వైరన్మెంటల్ డిజైన్ అన్నమాట. ఈ ఆర్గనైజేషన్ ఏం చేస్తుంది అని అంటే సర్టిఫికెట్స్ ని ఇస్తుంది, లైక్ సిల్వర్ సర్టిఫికెట్, గోల్డ్ సర్టిఫికెట్ అండ్ ప్లాటినం సర్టిఫికెట్ అని ఇట్లా బిల్డింగ్స్కి సంబంధించి, ఇట్లా బిల్డింగ్స్ అవ్వచ్చు లే ఏదైనా ఫోమ్ అవ్వచ్చు కంపెనీ అవ్వచ్చు వాటికి సంబంధించి ఎవరైతే ఈ గ్రీన్ ఇనిషియేటివ్స్ని ప్రమోట్ చేస్తారో, ఎన్వైర్న్మెంట్ని కన్సర్వ్ చేస్తూ ఉంటారో వాళ్ళకి సంబంధించి ఈ సర్టిఫికేషన్ని ఇస్తుంది అనమాట. అట్లా మన ఐఓసీ కూడా ఇట్ గాట్ ప్లాటినం సర్టిఫికేట్ అనమాట ఫ్రమ్ లీడ్ ఆర్గనైజేషన్. ఓకే, అలాంగ్ విత్ ఐఓసీ టోటల్గా మొత్తము ఈ యుఎస్జీబీసీ లీడర్షిప్ అవార్డ్స్ టోటల్గా 5 కంపెనీస్కి వచ్చాయన్నమాట. అమాంగ్ దెమ్ ఐఓసీ ఈజ్ ద వన్ అనమాట. వేరే 4 కూడా అంటే గ్లోబల్ లెవెల్లో ఇస్తారు. ఐఓసీ అన్నది తెలుసు కదండి, లైక్ 1896లో మోడర్న్ ఒలింపిక్స్ స్టార్ట్ అయ్యాయి కదా, దానికంటే ముందే ఇది ఫామ్ అయిందనమాట. అంటే ఆల్ ఓవర్ గ్లోబల్ లెవెల్లో జరిగేటువంటి ఒలింపిక్స్ని ఇది రెగ్యులేట్ చేస్తూ ఉంటుందన్నమాట, దానికి సంబంధించిన యాక్టివిటీస్, దట్ ఈస్ ఐఓసీ. క్లియర్ కదా. రైట్, దీనికి ఏ కేటగిరీకి అవార్డు వచ్చింది అని అంటే లైక్ రీయూజ్, రీసైకిల్ అండ్ రీసైకిల్. దేనిని రీయూజ్ రీసైకిల్ చేస్తున్నారు అని అంటే 90% ఆఫ్ ఇట్స్ కన్స్ట్రక్షన్ వేస్ట్, దానిని రీయూజ్ చేస్తున్నారు, రీసైకిల్ చేస్తున్నారు అన్న కేటగిరీకి సంబంధించి ఈ అవార్డు ఇవ్వడం జరిగింది అనమాట. క్లియర్ కదా. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ఇండియా గ్లోబల్ వీక్ 2020 వర్చువల్ కాన్ఫరెన్స్, దట్ ఈస్ బీ ద రివైవల్ ఇండియా అండ్ అ బెటర్ న్యూ వరల్డ్ అనమాట. సో దిస్ ఈస్ ద థీమ్. ఈ థీమ్ లైక్ ఇండియా గ్లోబల్ వీక్ 2020 వర్చువల్గానే జరిగింది ఈ కాన్ఫరెన్స్. ఈ కాన్ఫరెన్స్ కూడా 3 డేస్ జరిగింది అనమాట, ఫ్రమ్ జూలై 9 to 11. ఈ కాన్ఫరెన్స్లో లైక్ 1500 డెలిగేట్స్ ఆ పార్టిసిపేటెడ్ ఫ్రమ్ 30 కంట్రీస్ నుంచి డిఫరెంట్ డిఫరెంట్ డెలిగేట్స్ పార్టిసిపేట్ చేయడం జరిగిందనమాట. అండ్ ఈ గ్లోబల్ వీక్కి సంబంధించి వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ వాజ్ దేర్, దట్ ఈస్ మన ఇండియాకి సంబంధించిన ఒక ఫేమస్ సిటార్ ప్లేయర్ పండిట్ రవిశంకర్. సో ఫేమస్ సిటార్ ప్లేయర్ అయినటువంటి పండిట్ రవిశంకర్ గారి 100th బర్త్ యానివర్సరీని కూడా హైలైట్ చేస్తూ ఒక కాన్సర్ట్ని నిర్వహించారనమాట. ఈ 3 డేస్ జరిగినటువంటి వర్చువల్ కాన్ఫరెన్స్లోనే ఆయన శిష్యులైనటువంటి ఒక 3 శిష్యులు కాన్సర్ట్ని నిర్వహించడం జరిగింది. నాట్ ఓన్లీ దట్, మన యొక్క ఆత్మ నిర్భర్ అభియాన్ ఈ ఇనిషియేటివ్ని కూడా హైలైట్ చేయడం జరిగింది ఈ వర్చువల్ కాన్ఫరెన్స్లో. దానికి సంబంధించి బీ ద రివైవల్ ఇండియా అండర్ బెటర్ న్యూ వరల్డ్ అన్న థీమ్ని మనం ఎందుకు సెలెక్ట్ చేసుకోవడం జరిగింది అంటే, ఇండియాతో పాటు ఇప్పుడు గ్లోబల్ లెవెల్లో ఎకానమీ కుంటుపడింది కదా, దానిని మళ్ళీ రివైవ్ చేసుకోవాలి మనం, దానికి సంబంధించి మనం తీసుకోవాల్సినటువంటి మెజర్స్ ఏంటి, ఇనిషియేటివ్స్ ఏంటి. లైక్ ఇండియాలో మీరు లైక్ ఇన్వెస్ట్ చేయొచ్చు, వి హ్యావ్ మన ఇండియా యొక్క ఇంపార్టెన్స్ని అంటే మన యొక్క ప్రాముఖ్యతని తెలియజేస్తూ ఈ గ్లోబల్ వీక్ చేయడం జరిగిందనమాట. దీనిని ఇనాగ్రేట్ చేసింది ఎవరు అని అంటే మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు అనమాట ఈ వర్చువల్ కాన్ఫరెన్స్. క్లియర్, అది కూడా ది అండర్ ద లీడర్షిప్ ఆఫ్ యూకే. క్లియర్. నెక్స్ట్ వన్, రనీమ్ ఎల్ వెలీలీ హ్యాస్ అనౌన్స్డ్ హర్ రిటైర్మెంట్, షీ బిలాంగ్స్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్పోర్ట్. ఎస్, షీ బిలాంగ్స్ టు ద స్పోర్ట్ స్క్వాష్ అనమాట. రనీమ్ ఎల్ వెలీలీ, సీ షీఈస్ జస్ట్ ఆఫ్ 31 ఇయర్స్ ఓల్డ్ బట్ షీ అనౌన్స్డ్ రిటైర్మెంట్ అనమాట. లైక్ సీ 2015లో షీ హాస్ బికమ్ ద ఫస్ట్ అరబ్ ఉమెన్ టు బి ద నెంబర్ వన్ అనమాట. దాని తర్వాత లైక్ థ్రైస్ కూడా షీ స్టూడ్ యాజ్ అ రన్నర్అప్ అనమాట. క్లియర్ కదా. స్క్వాష్ స్పోర్ట్ అంటే తెలుసు కదండి, లైక్ జస్ట్ లైక్ టెన్నిస్ లాగే ఉంటుంది, రాకెట్ అండ్ బాల్ యూజ్ చేసి ఆడతారు. కాకపోతే టెన్నిస్ ఆడేటప్పుడు ఆపోజిట్ సైడ్లో ఉంటారు కదా, కానీ స్క్వాష్ ఆడేటప్పుడు ఇద్దరు ప్లేయర్స్ కూడా ఒకటే సైడ్ నుంచోనే ఆడతారనమాట. దట్ టు ఇన్ అ క్లోజ్డ్ స్పేస్ అనమాట, విత్ ఇన్ 4 వాల్స్. వాల్కి కొడుతూ బాల్ని ఆడటం జరుగుతుంది అనమాట. మీకు ఇంకా బాగా క్లియర్గా తెలియాలి అని అంటే
జల్సా మూవీలో స్టార్టింగ్ హీరోయిన్ ఇంట్రడ్యూస్ చేసేటువంటి సీన్లో ఉంటుంది చూడండి. సో దట్ ఈస్ స్క్వాష్ స్పోర్ట్ అనమాట. క్లియర్? నెక్స్ట్ వన్. Which of the following state has launched BLUIS to use space technology and artificial intelligence to monitor government lands? Yes, what is that state andi? It is Odisha anamata. Navin Patnaik garu, Odisha yokka chief minister ayinatvanti Navin Patnaik garu ee BLUIS anna concept ni introduce chesaru anamata. BLUIS stands for Bhuvaneshwar Land Use Intelligence System anamata. ఓకేనా? అంటే ఒడిశాలో ఉన్నటువంటి ఆ స్టేట్లో ఉన్నటువంటి గవర్నమెంట్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సేఫ్ గార్డ్ చేస్తూ ఈ బ్లూయిస్ అన్న టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేశారనమాట విత్ ద యూజ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఓకేనా? నాట్ ఓన్లీ దట్, ఇది వరకు కూడా 5Ts అన్న కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేశారు కదా, లైక్ టెక్నాలజీ, టైం లిమిట్, టీమ్ వర్క్ అని చెప్పేసి ఇట్లా 5Ts ఇంట్రడ్యూస్ చేశారు కదా. సో దానివల్ల కూడా గుడ్ గవర్నెన్స్ అండ్ ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ అవుతుంది అని చెప్పేసి ఇన్ వన్ ఆఫ్ హిజ్ రీసెంట్ ఇంటర్వ్యూస్ హీ హ్యాడ్ మెన్షన్డ్ అబౌట్ దిస్ 5Ts ఆల్సో. అలాంగ్ విత్ దాట్ ఈ ప్రవేశ్, ఈ ద్వార్ అంటే ఇవేంటి అని అంటే, లైక్ సి ఇవి ఈ ప్రవేశ్ అంటే ఏంటంటే దీని ద్వారా లైక్ మనం ఆ స్టేట్లో ఉన్నటువంటి అసెంబ్లీ హాల్లోకి ఎంటర్ అవ్వాలి అని అంటే ఇట్ ప్రొవైడ్స్ సేఫ్ అండ్ సెక్యూర్ యాక్సెస్ అనమాట. అండ్ ఈ ద్వార్ అన్నది ఏంటి అని అంటే లైక్ గవర్నమెంట్ అఫీషియల్స్, ఆ స్టేట్కి సంబంధించి గవర్నమెంట్ అఫీషియల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి బుకింగ్స్ అవుట్ ఆఫ్ ద స్టేట్, వాళ్ళ స్టేట్ కాకుండా వేరే స్టేట్లో లైక్ ఏమన్నా హోటల్స్ బుక్ చేసుకోవాలన్నా లేదంటే కాన్ఫరెన్స్కి అటెండ్ అవ్వాలన్నా ఆ బుకింగ్స్కి సంబంధించి ఈ ద్వారా అనేది యాక్సెస్ ఇస్తుంది అనమాట. దిస్ ఈజ్ నథింగ్ బట్ టెక్నాలజికల్ ఇంట్రడక్షన్స్ అనమాట. ఇట్లా 8 టెక్నాలజికల్ ఇంట్రడక్షన్స్ చేయడం జరిగింది. సమ్ అమౌంగ్ దెమ్ ఆర్ బ్లూయిస్, ఈ ప్రవేశ్, ఈ ద్వార్ ఇలాంటివి. క్లియర్ కదండి? నెక్స్ట్ వన్. వరల్డ్ పాపులేషన్ డే సెలబ్రేటెడ్ ఆన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేట్? ఎస్, ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్ ఆన్ జూలై 11th అనమాట. వరల్డ్ పాపులేషన్ డేని ఆర్గనైజ్ చేసేది ఏంటండి? వాట్ ఈస్ దట్ ఆర్గనైజేషన్? ఇట్ ఈస్ యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ అనమాట. వేర్ ఆర్ ఇట్స్ హెడ్ క్వార్టర్స్ లొకేటెడ్ అండి? దోస్ ఆర్ లొకేటెడ్ అట్ న్యూయార్క్, యుఎస్ఏ. సో బేసిక్లీ అండ్ జూలై 11 ఈ ఇయర్ వరల్డ్ పాపులేషన్ డే యొక్క థీమ్ వచ్చేసి హౌ టు సేఫ్ గార్డ్ health and rights of women and girls now. Okay na, this is the theme anamata. July 11th ne idi manam world population day enduku celebrate chestam anante 1987 July 11th na mana world yokka total population vachesi 5 billion ayindi anamata on July 11th 1987. సో అప్పటి నుంచి మన యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వాళ్ళు ఏం చేశారు అని అంటే ఎవ్రీ ఇయర్ జూలై 11th మనం వరల్డ్ పాపులేషన్ డేని సెలబ్రేట్ చేయాలి అని చెప్పేసి అప్పటి నుంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది అనమాట. సిన్స్ దెన్ వీఆర్ సెలబ్రేటింగ్ వరల్డ్ పాపులేషన్ డే ఆన్ దస్ డే అనమాట. ఈ డే యొక్క విశిష్టత ఏంటి అని అంటే ఈ డేకి సంబంధించి లైక్ గ్లోబల్ లెవెల్లో పాపులేషన్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే దానివల్ల వచ్చేటువంటి ఎఫెక్ట్స్ ఏంటి, దానివల్ల ఎకానమీ మీద అట్ ద సేమ్ టైం నేషనల్ ఒక కంట్రీ లెవెల్లో అవ్వచ్చు లేదా అంటే గ్లోబల్ లెవెల్లో అవ్వచ్చు ఎలా ఏ విధమైనటువంటి ఎఫెక్ట్ కనబడుతుంది, ఎఫెక్ట్స్ చూపిస్తున్నాయి అన్న దానిని, దాని పట్ల ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేయడమే ఈ డే యొక్క ఉద్దేశం అనమాట. సో దట్ వీ కెన్ రెడ్యూస్ అవర్ పాపులేషన్ రేట్. క్లియర్ కదండి? నెక్స్ట్ మనం. Which country battalion unit has won annual United Nations Interim Force in Lebanon Environment Award? Yes, so what is that country? And it is, we can proudly say that it is India. UNIFIL Environment Awards ante anante
ఎవరైతే అది ఒక ఇండివిజువల్ అవ్వచ్చు, ఒక ఫర్మ్ అవ్వచ్చు, ఒక ఆర్గనైజేషన్ అవ్వచ్చు, ఎవరైతే ఎన్వైర్న్మెంట్ని కన్జర్వ్ చేస్తూ ఇనిషియేటివ్స్ తీసుకుంటారో అలాంటి వాళ్ళకి సంబంధించి ఈ అవార్డ్స్ని ప్రజెంట్ చేయడం జరుగుతుందన్నమాట. మన ఇండియాకి సంబంధించి లైక్ టోటల్ ఆల్ ఓవర్ ద వరల్డ్ చూసుకుంటే టోటల్ 7 బెటాలియన్స్కి ఈ అవార్డ్స్ని ప్రజెంట్ చేయడం జరిగింది. దానిలో వన్ ఆఫ్ ద బెటాలియన్ ఈజ్ ఇండియన్ బెటాలియన్ అనమాట. ఈ యూనిఫిల్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయనంటే దోస్ ఆర్ లొకేటెడ్ అట్ లకౌరా, లెబనాన్ అనమాట. ఓకేనా? సో దీనికి సంబంధించి దీస్ అవార్డ్స్ ఆర్ ప్రెజెంటెడ్ సిన్స్ 2019 అనమాట. మన ఇండియన్ బెటాలియన్కి ఎందుకు అవార్డ్ ఇవ్వడం జరిగింది అనంటే లైక్ మనం ప్లాస్టిక్ బాటిల్స్ని లైక్ రీసైకిల్ చేయడం అవ్వచ్చు, లైక్ కంపోస్ట్ పిట్స్ని ఎక్కువ యూజ్ చేయడం అవ్వచ్చు, లిటరింగ్ అంటే చెత్త చెదారం ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా ఉండడం అవ్వచ్చు, లిటరింగ్, వీటన్నిటినీ మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి వీటన్నిటికి సంబంధించి మనకి అవార్డు ప్రజెంట్ చేయడం జరిగింది అన్నమాట. క్లియర్ కదండి? నెక్స్ట్ వన్ ఇస్రో. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ప్రిపేర్స్ టు లాంచ్ అమెజోనియా 1 సాటిలైట్ ఆన్ బోర్డ్ ద పిఎస్ఎల్వి, దట్ ఈస్ పోలార్ సాటిలైట్ లాంచింగ్ వెహికల్. అమెజోనియా 1 సాటిలైట్ ఈస్ డిజైన్డ్, అసెంబ్ల్డ్ అండ్ టెస్టెడ్ ఇన్ విచ్ కంట్రీ? ఎస్, ఇన్ విచ్ కంట్రీ ఇట్ ఈస్ డిజైన్డ్, అసెంబ్ల్డ్ అండ్ టెస్టెడ్ అండి? ఇట్ ఈస్ బ్రెజిలియా అనమాట. వాట్స్ ద క్యాపిటల్ కరెన్సీ ఆఫ్ బ్రెజిల్ అండి? ఇట్ ఈస్ బ్రెజిలియా. And the currency is Brazilian real anamata. Clear kada? So ISRO vallu ante ee Brazil ee Amazonia satellite annadi ee satellite deni kosam anante Amazon forest daniki sambandhinchi like surveillance unchadaniki. Recent ga Amazon forest lo forest fires ayyayi kadandi, ee forest fires evanna unte danni monitor cheyadaniki. అట్ ద సేమ్ టైమ్ న్యాచురల్ వెజిటేషన్ అండ్ వైల్డ్ లైఫ్ వీటిని కన్జర్వ్ చేస్తూ అండ్ వీటిని మానిటర్ చేయడానికి కూడా ఈ అమెజోనియా 1 అన్న శాటిలైట్ని లాంచ్ చేయడం జరిగిందనమాట. త్రూ విత్ ద హెల్ప్ ఆఫ్ ఇస్రో అనమాట. సో దీని యొక్క డిజైన్ టెస్టింగ్ మొత్తం అంతా బ్రెజిల్లో జరిగింది. లైక్ సో దిస్ ఈజ్ నాట్ న్యూ టు అస్. లైక్ ఈ బ్రెజిల్ కంట్రీ వాళ్ళు లైక్ బేసిక్లీ ఇది వరకు కూడా మనకి ఇన్ పాస్ట్ ఆల్సో దే హ్యావ్ గివెన్ ద టెక్నికల్ అసిస్టెన్స్ ఫర్ అవర్ మిషన్స్ లైక్ మామ్, చంద్రయాన్ 1, ఆస్ట్రోసాట్, ఇట్లాంటి శాటిలైట్స్ లాంచ్ చేసేటప్పుడు మనకి టెక్నాలజికల్ సపోర్ట్ ఇది వరకు కూడా బ్రెజిల్ ఇవ్వడం జరిగిందనమాట. క్లియర్ కదా? నెక్స్ట్ వన్ last one for today. See the next one. The IRDAI, that is Insurance Regulatory and Development Authority of India, has removed the maximum cap on sum insured for Arogya Sanjeevani policies recently. Is what is the maximum cap and that is 5 lakhs anamata. Ee Arogya Sanjeevani anna policy dwara like evaraina oka person evaraina kuda 5 lakh varaku general insurance avachu and general యాజ్ వెల్ యాజ్ మెడికల్ ఇన్సూరెన్స్ దానికి సంబంధించి 5 lakhs వరకు, దట్ ఈస్ మ్యాక్సిమం లిమిట్ అనమాట. అంటే ఇది వరకు మినిమం లిమిట్ వచ్చేసి 1 lakh మనం కట్టుకోవచ్చు, మ్యాక్సిమం వచ్చేసి 5 lakhs లోపు. అంటే దీని ద్వారా ఏమవుతుంది అంటే మనం ఎప్పుడైనా హాస్పిటలైజ్ అయినప్పుడు లైక్ ఏదైనా సర్జరీస్ ఇలాంటివి జరిగినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే వీ నీడ్ టు పే 5% కోపేమెంట్ అలాంగ్ విత్ 2% సబ్లిమిట్ అనమాట. ఇది దేనికి సంబంధించి అంటే రూమ్ రెంట్కి సంబంధించి 5% కోపేమెంట్ అంటే సపోజ్ ఇప్పుడు లైక్ హాస్పిటల్ బిల్ ఒక 10,000 అయిందనుకోండి, అలా 10,000 అయినప్పుడు దానికి సంబంధించి మనం 5% పే చేయాలి. దట్ ఈస్ నథింగ్ బట్ మనం 500 పే చేస్తే చాలు, రిమైనింగ్ అమౌంట్ మొత్తం ఈ ఇన్సూరెన్స్ మనం క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట. సో లైక్ దాట్ అనమాట 5% కోపేమెంట్. అది వచ్చేసి లైక్ ఏమన్నా మనం రూమ్ రెంట్కి తీసుకున్నా అట్లా. సబ్లిమిట్ అంటే ఏంటి అని అంటే మెడికల్ ఫెసిలిటీస్ ఏవైనా దానికి సంబంధించి 2% పే చేయాల్సి ఉంటుంది అనమాట.
సో ఇదివరకైతే 1 లక్ష రూపీ మినిమం పే చేయాలి. ఇప్పుడు దానిని కూడా తగ్గించడం జరిగింది అన్నమాట. 250,000, కేవలం 50,000 అంటే 50,000 మల్టిపుల్స్లో పే చేసుకోవాలన్నమాట. అండ్ ఇప్పుడు మ్యాక్సిమం లిమిట్ వచ్చేసి నో మ్యాక్సిమం లిమిట్ అనమాట, ఇన్ఫినిటీ. నువ్వు ఎంత నీ యొక్క ఫినాన్షియల్ క్యాపబిలిటీ అనమాట, ఎంత ఉంటే అంత ఇన్సూరెన్స్ నువ్వు కట్టుకుంటూ వెళ్ళొచ్చు. 5 లాక్స్ అనేది ఇప్పుడు లిమిట్ ఏమీ కాదనమాట. యు కెన్ పే ఇన్సూరెన్స్ అప్ టు లిమిట్లెస్. సో 50,000, సపోజ్ ఇప్పుడు 5 లాక్స్ దాటేసి మళ్ళీ నేను ఇన్సూరెన్స్ పే చేయాలి అనుకున్నాను అనుకోండి, 5 లాక్స్ 50,000, లేదంటే 6 లాక్స్, 6 లాక్స్ 50,000, అట్లా 50,000 మల్టిపుల్స్లోనే పే చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో క్లియర్ కదా, దట్ ఈస్ ద థింగ్, ఐఆర్డిఐ రెగ్యులేషన్, రీసెంట్ రెగ్యులేషన్స్ అనమాట. దీస్ ఆర్ ద థింగ్స్. ఎందుకు అనంటే ఇప్పుడున్న పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఫర్దర్గా మేబీ ఎక్కువ అయ్యే ఛాన్సెస్, ఖర్చు ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఈ ఇన్సూరెన్స్లో రెగ్యులేషన్స్ తీసుకురావడం జరిగిందనమాట. క్లియర్ కదండి, హోప్ ఎవ్రీవన్ హ్యావ్ అండర్స్టూడ్ ద థింగ్స్. వెల్, దట్స్ ఆల్ ఫర్ టుడే. అంటిల్ వి మీట్ ఇన్ అవర్ నెక్స్ట్ సెషన్, బీ ఫిట్, బీ కన్సిస్టెంట్ అండ్ థ్యాంక్ యూ.